నమస్కారం అమ్మ అందరికీ. దయచేసి క్షమించండి, కొంత మీ సంతోషాన్ని ఏదన్నా చెడగొట్టింటే, ఎందుకంటే ఇలాంటి విషయాలు చెప్పడానికి మాకు ఈ సమయమే మాకు అవకాశం దొరుకుతుంది. ఓకేనా? ఒక పండగలప్పుడు ఇలాంటి బతుకమ్మ వినాయక చవితి అప్పుడు అప్పుడు జనాలందరూ ఒక దగ్గరికి వస్తారు కాబట్టి అప్పుడు కొన్ని విషయాలు చెప్తూ ఉంటారు. అంటే మాకు దొరికేది ఈ సమయమే ఫస్ట్. తర్వాత వచ్చేసి అంటే ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు మీరు ఎప్పుడు ఎక్కడ కూడా విని ఉండరు. రకరకాలుగా మీకు ఒకవేళ విన్నా ఇంకొంచెం కొత్తగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే, మన భారతదేశంలోనే అన్నిటికన్నా ఒక పెద్ద సమస్య అనేది మన మనుషుల మీద వెంటాడుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఆనందానికి ఏదైతే ఉందో ఆ ఆనందాన్ని చెడగొట్టడానికి, మనుషులను విడగొట్టడానికి, ఈ సంతోషాన్ని చెడగొట్టే ఈ సంస్కృతిని నాశనం చేయడానికి విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదే మత మార్పిడి. మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళు ఇతర మతంలోకి ఎలా వెళ్తున్నారు అనేది మనం ఇక్కడ తెలుసుకుందాం. ఇతర మతంలోకి ఎలా వెళ్తున్నారని తెలుసుకునే ముందు, ఇక్కడ ఈ ఊర్లోనే, ఈ చిన్న ఊర్లోనే మీరు 10 సంవత్సరాలు కానీ 15 సంవత్సరాలు కానీ వెనక్కి వెళ్తే, ఈ ఊరు మొత్తం హిందువులు ఒక్క చర్చి కూడా లేదు. ఫస్ట్ ఈ ఊర్లో ఎవరైతే చర్చి కట్టిండో వాడు ఖచ్చితంగా ఈ ఊరు వాడైతే కాదు. ఆ ఒక్క చర్చి కట్టాడు, కొంతమంది మత మార్పిడి చేశాడు, 2 చర్చి కట్టాడు, 3 చర్చి కట్టాడు, 4 కట్టాడు, 5 కట్టాడు, 6 కట్టాడు, ఇప్పుడు కూడా కడుతూనే ఉన్నాడు, రోడ్డు మీద కడుతూనే ఉన్నాడు. ఓకేనా? ఈ ఊర్లో ఇప్పుడు ఉన్న వాళ్ళలో ఒక 30-40% నాకు తెలిసినంత వరకు 50% సగం మంది ఆ 6 చర్చిలకు వెళ్తున్న జనాభాలే. జనాభే కదా, అంటే సగం మంది అటు వెళ్ళిపోయారు. వాళ్ళల్లో మీ అన్నదమ్ములు, మీ అక్క చెల్లెలు ఉండొచ్చు, మీ ప్రాణ స్నేహితులు ఉండొచ్చు, మీ బంధువులు కూడా ఉండొచ్చు. వాళ్ళల్లో గతంలో మీరు ఇంతకుముందు ఇటువంటి బతుకమ్మ పండగలో కానీ, వినాయక చవితి, కృష్ణాష్టమి, శ్రీరామనవమి పండుగల్లో కూడా వాళ్ళ మీద పాటు కలిసి పాల్గొని ఉండవచ్చు. ఇప్పుడు వాళ్ళు ఇక్కడ ఉన్నారా? లేరు కదా. వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైపోయారు? మీకు విరోధులుగా తయారయ్యారు. ఎందుకు తయారయ్యారా అంటే, ఆ సమయంలో వాళ్ళకి చెప్పేవాళ్ళు లేక. మీరు చూడండి, మీరు ఎందుకు క్రైస్తవ మతంలోకి వెళ్ళారు అంటే, నాకు ఫ్రీగా పరలోకం వస్తుందని కొందరు, లేదు నాకు కష్టాలు పోయినాయని కొందరు, నాకు రోగాలు వస్తే రోగాలు తగ్గిపోయినాయని చెప్పేసి కొందరు, చచ్చాగా నిత్య జీవం వస్తుందని ఇట్లాంటి రకరకాల కారణాలు చెప్పిన వాళ్ళే. ఒక మాట చెప్తాను, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ శాశ్వతంగా ఈ భూమి మీద మేము బతుకుంటాము, మేము ఎప్పటికీ చావము అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మేము, మాకు అసలు హాస్పిటల్ అవసరం లేదు, మేము ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాము, మేము ఎప్పటికీ ఇలాగే ఆరోగ్యంగా ఫిట్గా ఉంటాము అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మాకు అసలు కష్టాలే లేవు, ఇప్పుడు హ్యాపీగా ఉన్నాము, మేము ఇలాగే జీవితాంతం హ్యాపీగా ఉంటామా అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మనిషి అంటే కష్టాలు వస్తాయి పోతాయి, చావు వస్తుంది మళ్ళీ పుడతారు, రోగాలు వస్తాయి పోతాయి, ఇది మన శరీర నిర్మాణమే అది. అవునా కదా? వేసవి వస్తే జ్వరం వస్తుంది, వెదర్ మారితే జలుబు వస్తుంది, దగ్గు వస్తుంది, అది ప్రతి ఒక్కరికి సర్వసాధారణమే. ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది మనుషులకి? ఇది భూమి మీద మనిషి ఎప్పుడైతే పుట్టాడో అప్పటి నుంచి జరుగుతుంది కదా. భూమి మీద ఆది మానవుల కాలం నుంచి పుడుతున్నారు, వస్తున్నారు, రోగాలు వస్తున్నాయి పోతున్నాయి, కష్టాలు వస్తున్నాయి పోతున్నాయి, రకరకాలుగా జరుగుతూనే ఉంది. ఇప్పుడు వచ్చిన ఈ ఒక కొత్త బ్యాచ్ ఏమంటారంటే, మీరు ఖచ్చితంగా ఈ మతంలోకి వస్తే కష్టాలు పోతాయి, ఈ మతంలోకి వస్తే మీకు రోగాలు పోతాయి, ఈ మతంలోకి వస్తే మీకు చచ్చాక పీక పరలోకం వస్తుంది అని ఒక ధోరణి, ఒక అబద్ధాలు, ఒక మోసాలు ఇలా అజ్ఞానంలోకి తీసుకెళ్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న దౌర్భాగ్యం. ఇక్కడ ఏమవుతుందంటే, అందరికీ కష్టాలు వస్తాయి కానీ ఈ మతంలోకి వెళ్తే శాశ్వతంగా రావాలి అని ఆ భ్రమలో వెళ్ళిన వల్ల వాళ్ళందరూ బైబిల్ చదివిన వల్ల కాదు. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే, ఆ మతంలోకి వెళ్తే ఏమవుతుంది? నా పేరు ప్రవీణ్, మీరు నా ఇది యూట్యూబ్ ఛానల్ చూడొచ్చు, ఎక్స్ క్రిస్టియన్ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. ఆ మతంలోకి వెళ్తే అసలు ఏమవుతుందండి, క్రైస్తవులకి వెళ్తే ఏమవుతుందని మీరు అనుకోవచ్చు. ఫర్ సపోజ్ ఆ మతంలోకి వెళ్తే సాంప్రదాయం పోతుంది, నైతిక విలువలు పోతుంది, మానవత్వం పోతుంది, జ్ఞానం పోతుంది, పూర్తిగా మనిషి మూర్ఖంగా తయారవుతారు. ఉదాహరణ చెప్తాను, సాంప్రదాయం. మన భారతదేశానికి ఒక ఆడపిల్లకు ఒక సాంప్రదాయం ఉంది, బొట్టు పెట్టుకోవడం, గాజులు పెట్టుకోవడం, పసుపు పెట్టుకోవడం, ఇంటి బయట ముగ్గేసుకోవడము, గడపకి పసుపు, పైన వాకిటికి తోరణాలు, ఇవన్నీ ఇక్కడ ఉన్న వాళ్ళు అందరి ఇంట్లో ఉన్నాయా? ఇది మన భారతదేశ సాంప్రదాయం కదా. ఆ మతంలోకి వెళ్ళాక క్రైస్తవులు ఎవరైనా పాటిస్తున్నారా? అంటే సాంప్రదాయం పోతుంది కదా. మానవత్వం, మానవత్వం అంటే ఏంటంటే, వీళ్ళు ఏ సిద్ధాంతాన్ని నమ్ముతారో తెలుసా? వీళ్ళ దేవుణ్ణి కానీ పూజించకపోతే, వీళ్ళ దేవుడు ఎవరో తెలుసుకోకుండా చచ్చిపోతే వాళ్ళు శాశ్వత కాలము, అనంతకాలము నరకంలో పడిపోతారంట. అంటే మంచి చెడు పాప పుణ్యాల బట్టి తీర్పు ఉండదు. ఇప్పుడు పాస్టర్లు కూడా నిన్న మొన్న మధ్యలో మతం మారిన వాళ్ళే కదా, వాళ్ళు పుట్టుకలో క్రైస్తవులేం కాదు కదా, విదేశాల నుంచి వచ్చి స్థిరపడిన వాళ్ళు కాదు కదా. పాస్టర్ గారు, మీ నాన్న మీ తాత హిందువులే కదా, మరి మీ తాత హిందూ, బైబుల్ యేసుక్రీస్తు తెలియకుండా చచ్చిపోయింది కదా, మీ తాత పరిస్థితి ఏంటంటే, మా తాత కూడా నరకానికే అంటారు.
మీరు ఎప్పుడన్నా ఆలోచించారా, అడిగారు ఎప్పుడన్నా ఇట్లాంటి వచ్చిందా? తెలియదు, అడిగి చూడండి కావాలంటే. ఇలా సాధ్యమవుతుందా? ఒక దేవుడు అన్నవాడికి సాధ్యమవుతుందా? ఆలోచన కూడా వాళ్ళకి లేదు. అంటే మానవత్వం పోతుంది. తర్వాత సంస్కారం విషయానికి వస్తా. సంస్కారం, ఇప్పుడు మనము యేసు గురించి, బైబిల్ గురించి, చర్చి గురించి మనకు అనవసరం, మనం పట్టించుకోము. మనము రాముని పూజించుకుంటాం, కృష్ణాష్టమి జరుపుకుంటాం, వినాయక చవితి జరుపుకుంటాం, బతుకమ్మను జరుపుకుంటాం. వాళ్ళు ఏమంటారు తెలుసా? మీ దేవుడు సైతాను, మీ దేవుడు విగ్రహార్థన అంటుంటారు. అవునా కదా? అరే బాబు, మేము విగ్రహాన్ని, మేము దైవాన్ని ఒక విగ్రహాన్ని చూసి మేము పూజించుకుంటున్నాము, మేము రాముని పూజించుకుంటాము, మా కృష్ణుని పూజించుకుంటాము, అది మా ఇష్టము. కనీసం వీళ్ళు బాధపడతారు, వీళ్ళు ఆలోచిస్తారన్న ఇంకిత జ్ఞానం కూడా వాళ్ళకి లేదు. తక్కువ అనేస్తారు, మీ దేవుడు విగ్రహం, మీ దేవుడికి పెళ్ళిళ్ళు అయినాయి, మీ దేవుడు ఎట్లయితాడు, దేవుడు ఇన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటారా అంటారన్నారా? అంటే అసలు వాళ్ళు అంటే ఇప్పుడు మన యేసును అనాలంటే మనం ఆలోచిస్తాం, మనం యేసునాం. అంటే బాబు, వీళ్ళు యేసు దేవుడా కాదా పక్కన పెట్టండి, యేసు ఏం చేసినా పక్కన పెట్టండి, యేసుని వీళ్ళు దేవుడికి పూజిస్తాం, యేసును ఏమన్నా అంటే వీళ్ళు బాధపడతారేమో అని మనం అనుకుంటాం. కానీ వీళ్ళు టక్కున అంటే సంస్కారం ఉండదు వాళ్ళని. అలా తయారు చేసిన మతం, ఆ బైబిల్, ఆ సిద్ధాంతాలు, ఆ పాస్టర్, ఆ బోధనలు అలాగే ఉంటాయి. తర్వాత జ్ఞానము. అరే బాబు, అసలు ఏంట్రా మీ దేవుడు ఎందుకు నమ్ముకోవాలి? అసలు కాన్సెప్ట్ ఏంటంటే, మనము పాపాలు చేసామంట, మనం చేసిన పాపాలని పోవాలంటే మనం పుట్టడానికి ముందే 2000 ఏళ్ల క్రితం ఎవడో చచ్చి శిలువలో రక్తం కార్చాడంట, ఆయన నమ్ముకోవడం వల్ల ఇప్పుడు మనం చేసిన పాపాలని పోతాయంట. తర్వాత రాబోయే పుట్టబోయే పిల్లలు కూడా వాళ్ళు పుడతారు, చేస్తారు, వాళ్ళ పాపాలు కూడా పోవాలంటే ఆయన రక్త, ఏమన్నా ఆలోచన ఉందా? నువ్వు తప్పు చేసావు, నువ్వు చేసిన తప్పుకు నువ్వు శిక్ష అనుభవించాలి. అది మిస్ అయిందా, కర్మ నిన్ను వెంటాడుతుంది. పుణ్యం చేస్తే పుణ్యం ద్వారా వచ్చేది పుణ్యకర్మలు, పాపం చేస్తే పాపం ద్వారా వచ్చేది పాపకర్మలు. అది అనుభవించాల్సిందే, ఇది అనుభవించాల్సిందే, ఆ తర్వాత మోక్షానికి చేరుకోవాలి. ఇది సిద్ధాంతం. వీళ్ళ దేవుణ్ణి నమ్మలేని కారణంగా ఎన్ని మంచి పనులు చేసినా శాశ్వత కాలం నరకాలు పడేస్తారంట. జ్ఞానం ఉన్నవాడు ఎవరైనా ఆలోచిస్తారా? మానవత్వం ఉన్నవాడు ఎవరైనా ఆలోచిస్తారా? అది అంటే తర్వాత వచ్చేసి గౌరవం. మనము భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ని గౌరవిస్తూ జై భీమ్ అంటాం, ఛత్రపతి శివాజీని మనం గౌరవిస్తూ మహారాజు శివాజీకి జై అంటాం. ఓకేనా? తర్వాత వచ్చేసి మనము జై శ్రీరామ్ అంటాం. అదే మనము మన భారతదేశం కోసం ఎంతోమంది గొప్ప వాళ్ళని కూడా మనము జై కొడతాం. మీరు ఎవరైనా జై కొడతారా? జై శ్రీరామ్ అంటారా? జై భీమ్ అంటారా? ఛత్రపతి శివరాజుకి జై అంటారా అన్నారు. ఓకేనా? అంటే వాళ్ళు అలా, ఆ మతము, ఆ మత సిద్ధాంతాలు వాళ్ళని అలా, అంటే జ్ఞానం ఉండదు, సంస్కారం ఉండదు, వివేకం వాళ్ళు పనిచేయడానికి ఏమి ఉండవు. ఆ తర్వాత వాళ్ళకి ఏంటంటే మనుషుల మధ్య విరోధాలు సృష్టించబడతాయి. మనుషుల మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్కాచెల్లెల మధ్య కూడా ఈ మతం మనకు వాళ్ళకి తెలియకుండా గొడవలు పెడుతుంది. ఇవన్నీ కూడా వాళ్ళు అలా చేయడానికి కారణం ఏంటంటే వాళ్ళు మంచోళ్ళే, మన వాళ్ళే, బైబిల్ గురించి పూర్తిగా తెలుసుకోకపోవడం వల్లనే జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణ చెప్తాను. అమ్మ మీ పేరేంటమ్మా? కాశీశ్వరం. అమ్మ మీ పేరమ్మా? త్రివేణి. త్రివేణి, కాశీశ్వరి ఇద్దరు ఉన్నారనుకోండి. ఉదాహరణ, కాశీశ్వరి గారికి రామభక్తురాలు, రాముడు అంటే చాలా ఇష్టం. త్రివేణి గారు కృష్ణుడు అంటే చాలా ఇష్టం, కృష్ణ భక్తురాలు. అమ్మ మీరు కృష్ణ ప్రసాదం తింటారా? మీరు కృష్ణుడి గుడికి వెళ్తారా? మీరు కృష్ణాష్టమి వాళ్ళ ఇంటికి పిలిస్తే మీరు వెళ్తారా? అమ్మ మీరు ఈవిడ గారు రామభక్తురాలు, రాముడు ప్రసాదం ఇస్తే మీరు తింటారా? రాముడు గుడికి వెళ్ళమంటే మీరు వెళ్తారా? శ్రీరామనవమికి వాళ్ళ ఇంటికి పిలిస్తే మీరు వెళ్తారా? చూసారా, కృష్ణ భక్తురాలైనా రామభక్తురాలైనా ఇద్దరు కలిసిమెలిసి ప్రసాదం తింటారు, కలిసిమెలిసి ఒకటి గుడికి వెళ్తారు, కలిసిమెలిసి సంతోషంగా ఉంటారు. ఇప్పుడు ఈవిడ గారిని ఎవడో ఒకటి వచ్చి ఇలా యేసు మతంలోకి తీసుకొచ్చాడు, యేసును ఒక మార్చేశాడు, ఇప్పుడు యేసు మతంలోకి తీసుకెళ్ళారు. ఇప్పుడు చెప్పండి అమ్మ, మీరు కృష్ణ ప్రసాదం తింటారా? కృష్ణ గుడికి వెళ్తారా? మంచిదే కదా, అంటే చాలా మంచిది. పేరేమన్నారు? కాశేశ్వరమ్మ గారు చాలా మంచిది. కాశేశ్వరి తప్పు కాదు. ఎప్పుడైతే కాశేశ్వరి సిద్ధాంతం పట్టుకుందో, ఈ సిద్ధాంతం వల్ల వీళ్ళిద్దరి మధ్య విరోధాలు వచ్చినాయి. ఈ సిద్ధాంతాల వల్లనే కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మీకు విరోధాలాగా వచ్చినాయి. మీరు మనం అందరం కలిసి వాళ్ళను మనలో కలుపుకోవడానికి మనం ఎప్పుడు ఇష్టపడతాం, మనలో భాగంగా మనం ఎప్పుడు చేర్చుకుంటాం. వాళ్ళ దృష్టిలో మనం ఎవరో తెలుసా? విగ్రహారాధికులు. వాళ్ళ దృష్టిలో మనం అన్యులు. వాళ్ళ దృష్టిలో మనం నరకానికి వెళ్ళే వాళ్ళము. వాళ్ళ దృష్టిలో మనం సైతాన్ని పూజించే వాళ్ళు. వాళ్ళ దృష్టిలో మనము దేవుడు ఎవరో తెలుసుకోలేని వాళ్ళు. అది వాళ్ళ దృష్టిలో. వాళ్ళను అలా తయారు చేస్తుంది ఆ సిద్ధాంతాలు, ఆ బైబిల్. ఇప్పుడు చాలా మంచిదే, మారిన తర్వాత మళ్ళీ మీతో పాటు బతుకమ్మలో పాల్గొంటుందా? మీతో పాటు పండగలకు వస్తుందా? మీతో పాటు పిండి వంటలు తింటుందా? ఈవిర గారికి ఎలాగైతే జరిగిందో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అలాంటి ప్రలోభాలే జరిగింది. ఎవరు చర్చికి వెళ్తారండి? వీక్ మైండ్ ఉన్నవాళ్ళు, బలహీనంగా ఉన్నవాళ్ళు, సమస్యలు, కష్టాలు ఉన్నవాళ్ళు. వాళ్ళని అవకాశంగా మార్చుకొని వీళ్ళు తీసుకెళ్ళి అలా చేశారు.
మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన హిందూ ధర్మము మనం ఎప్పుడు కూడా వదిలిపెట్టకూడదు. కన్న తల్లి లాంటిది మన హిందూ ధర్మం. మీకు మీ అమ్మగారికి గొడవైంది అనుకోండి, మీ అమ్మగారి మీకు పడట్ల గొడవైంది, మీ అమ్మని తెచ్చి వేరే అమ్మని పెట్టుకుంటారా? మా అమ్మగారికి గొడవైందండి, నాకు అమ్మ నాకు పడట్లేదు, కొత్త అమ్మని తెచ్చుకుని అనుకుంటారా? ఎంత పాపమో, కన్న తల్లిని మారిస్తే ఎంత పాపమో, ఈ ఈ మన హిందూ ధర్మాన్ని వదిలిపెట్ట కూడా అంతే పాపం. ఇప్పుడు మనం ఉన్నాము, మీరు రాముల వారి గుడికి వెళ్తారు, అటించటే కృష్ణ వారి గుడికి వెళ్తారు, అటించటే శివుడి గుడికి వెళ్తారు, అటించటే విష్ణు గుడికి వెళ్తారు, అటించటే నరసింహస్వామి గుడికి వెళ్తారు, అటించటే ఆంజనేయ స్వామి గుడికి, వినాయకుడి గుడికి వెళ్తుంటారు. ఈ గుడికి వెళ్ళే వాళ్ళు గుడికి రాకూడదు కండిషన్స్ ఉన్నాయా? రాముడిని పూజించే వాళ్ళు కృష్ణుని పూజ చేయకూడదు అనే కండిషన్స్ ఉన్నాయా? ఎవరు రాముడైనా కృష్ణుడైనా నరసింహస్వామి అయినా వీళ్ళందరూ దేవుడు అన్నవాడు ఒక్కడే కదా, అనేక రూపాలలో భూమి మీద ధర్మ సంస్థాపన స్థాపించడానికి వివిధ రూపాలలో వచ్చిన వాడే కదా. రాముని పూజిస్తే అరే నాకు పూజించట్లేదు ఎందుకు అని చెప్పి కృష్ణుడు ఫీల్ అవుతాడా? అరే రాముడు శ్రీరామనవమి బాగా చేస్తారు, కృష్ణాష్టమి బాగా చేస్తారు, నాకేంద్రా బాగా చేయరు అని చెప్పేసి ఏమైనా వెంకటేశ్వర స్వామి ఫీల్ అవుతాడా? అలా ఫీల్ అయితే వాళ్ళు దేవుడు అంటారా? మా దేవుడు విగ్రహార్థన అసహించుకుంటున్నాడు, ఇతర దేవతలను పూజిస్తే మా దేవుడికి అసూయ పుడుతుంది, ఇవన్నీ వాళ్ళ బైబిల్లో ఉంటాయి. ఇదేంద్రా ఒక మనిషికి ఇలా సాధ్యమవుతుందా అని అంటాం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ చర్చికి వెళ్ళాలి, ఈ చర్చికి వెళ్ళకూడదు తెలుసా మీకు? ఇప్పుడు ఈ చర్చికి వెళ్తున్నారు, పోనీ పని చేద్దామండి. ఇక్కడ 6 చర్చిలు ఉన్నాయి కదా, 3 సంవత్సరాల నుంచి ఒక చర్చికి కంటిన్యూగా వెళ్ళవాలి ఉన్నారు కదా, ఒక్కసారి ఈ కుటుంబం మొత్తము, మీ ఫ్యామిలీ, మీ భార్య, మీ పిల్లలు, మీరందరూ ఈ చర్చి మనేసి వేరే చర్చికి వెళ్ళి చూడండి. ఆ చర్చి స్వరూపము, పాస్టర్ నిజ స్వరూపం అప్పుడు బయటపడుతుంది. ఓకేనా? మీకు తెలియని విషయం ఏంటంటే బైబుల్లోనే 35,000 డినామినేషన్లు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. ఏ 2 డినామినేషన్లు పడవు. ఏ 2 పాస్టర్లకు బైబిల్ మీద ఒకే అభిప్రాయం ఉండదు. ఏ 2 కూడా బైబిల్ ఎవరు ఎప్పుడు ఎక్కడ ఏది చెప్తారు కూడా వాడికి అర్థం కాదు. సగం పాస్టర్లు అందరూ 90% కూడా జైలు నుంచి వచ్చిన వాళ్ళు, చదువు సంధ లేని వాళ్ళు, కూలినాళ్ళు పనిచేసుకునే వాళ్ళు, ఎవ్వరు కూడా వాళ్ళ ప్రతి పాస్టర్ మీద గతంలో పోలీస్ కేసులు ఉన్నవాళ్ళు. దీన్ని అంతటా కవర్ చేసుకోవడం కోసము 90% పాస్టర్లు అందరూ కూడా నాకు డైరెక్ట్ దేవుడు దర్శనమిచ్చాడు, నేను దేవుడితో మాట్లాడాను, అర్ధరాత్రి 12 అయితే పాస్టర్లు అందరూ యేసు ప్రభుతో డైరెక్ట్ మాట్లాడుతూనే ఉంటారు. ఇంకొంతమంది పాస్టర్లు అయితే పరలోకానికి వెళ్ళి చూసేస్తారు, పరలోకానికి వెళ్ళి నరకలోకానికి వెళ్ళి, నరకలోకంలో ఎవరున్నారు, పరలోకంలో ఎవరున్నారు, నాకు దేవుడు దర్శనమిచ్చాడు, నాకు ప్రభుత్వతలు వచ్చి తీసుకుని, ఎన్ని పాస్టర్లు చెప్తారు. ప్రెగ్నెన్సీ లేడీస్ దగ్గరికి వెళ్ళి అమ్మ నేను దేవుడు మాట్లాడాడు, నీకు పుట్టబోయేది మగబిడ్డ చూడు అంటాడు. ఆడపిల్ల పుడితే దేవుడు నాకు మళ్ళీ నేను రివర్స్ చేశాడమ్మా, నువ్వు తప్పు చేశావు, నువ్వు దేవుడికి నువ్వు కానుకలు ఇవ్వలేదని చెప్పి చెప్తుంటారు. ఇలా విచిత్రంగా ఈ పాస్టర్ల బిహేవియరింగ్ ఉంటుంది. పాస్టర్ అంటే అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి, అది మీరు ఫస్ట్ గమనించండి. దరిదాపులకు కూడా రానివ్వకండి. ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఖచ్చితంగా మీ అందరిని ఏదో ఒక సందర్భంలో మా మతంలోకి రండి, మా యేసును స్వీకరించనే ప్రయత్నాలు చేసిన వాళ్ళే చేశారు కదా. ఇప్పుడు ఒక మాట చెప్తాను, వాళ్ళు ఏమంటారు, మాది నిజమైన దేవుడు, మా యేసు తప్ప ఒక దేవుడు లేడు, మీ దేవుడు పెళ్లి చేసుకున్నాడు, మీ దేవుడు దేవుడు కాదు, మీ దేవుడు రాయి విగ్రహం అంటారు. మనం పల్లి ఈగిలిస్తూ ఉంటాము, మనం పట్టించుకోము. ఇదే మాట ముస్లిం దగ్గరికి వెళ్ళి చెప్తారా, మీరు పూజించాలా అబద్ధపు దేవుడు, మా యేసు నిజమైన దేవుడు అని వాళ్ళు చెప్పగలరు? అసలు అందెందుకు? ఈ ఊర్లో హిందువులు మెజారిటీగా ఉన్నారు కాబట్టి 6 చర్చిలు కట్టాడు కదా. ఇదే ఊర్లో మొత్తం ముస్లింల మెజారిటీ ఉంటే ఒక చర్చిని కడతాడు? ఒకసారి ఆలోచించండి. ఒక్క చర్చను అంటే మనలో ఉన్న అమాయకత్వము, మంచితనమే వాడు అవకాశంగా మార్చుకున్నాడో మార్చుకోలేదా? మీరు మౌనంగా ఉండండి. ఇప్పుడు కూడా మీరేం పట్టించుకోవద్దు. ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళలో కూడా కొంతమంది మతం మారుతూ ఉంటారు, ఆ తర్వాత ఈ పండుగకు కళ తగ్గిపోతుంది, మొత్తం అయిపోతుంది. ఆ తర్వాత ఏమవుతుందంటే మీరు చూస్తూ ఉంటే ఇంకో 10 ఇంకొక 10 చర్చిలు, ఇంకో 15 చర్చిలు కూడా వస్తాయి. ప్రతి వీధికి చర్చికి వస్తాయి. మీరు తూర్పుగోదావరి జిల్లాకి వెళ్తే ప్రతి ఊర్లో 20 చర్చిలు ఖచ్చితంగా ఉన్నాయి, ప్రతి వీధిలో ఒక చర్చి ఉంది. ఎందుకు తెలుసా? అక్కడ ఉన్న వాళ్ళు మంచితనం, ఎవరి ఇంటికి వచ్చినా కూడా కడుపు నుండి అన్నం పెట్టి పంపిస్తారు. అంత ప్రేమ ఉంటుంది తూర్పుగోదావరి జిల్లా. వాళ్ళందరినీ ఆ ప్రేమను అవకాశంగా తీసుకొని వాళ్ళని బ్రెయిన్ కలుషితం చేసి అలా చేసిన వాళ్ళు. ఓకేనా? అందరూ తెలుసుకోండి, మనం ఎన్నో జన్మలు పుణ్యం చేస్తే, మనం భూమి మీద భారతదేశంలో పుట్టామంటే మనం ఎంతో అదృష్టం చేసుకున్నాము. ఎందుకంటే శ్రీ మహావిష్ణువు తీసుకున్న దశావతారం, రామావతారం, కృష్ణావతారం, నరసింహావతారం ఇవన్నీ కూడా ప్రపంచంలో ఎక్కడికి రావాలనుకోలేదు, మన భారతదేశంలో రావాలనుకున్నాడు. సాక్షాత్కారం చూడాలంటే ముంబైలో మహాసముద్రంలో ద్వారకాలో శ్రీకృష్ణుడు కట్టిన వంటి నగరం ఆదర్శంగా ముంబై సముద్ర గర్భంలో ఉంది. మన శ్రీలంకకు రామసేతు ఆధారం ఖచ్చితంగా అది ఉంది, డిక్లేర్ అయిపోయింది. తర్వాత సాక్షాత్ శ్రీ వెంకటేశ్వర స్వామి పాదం పెట్టినటువంటి తిరుపతి దేవ పుణ్యక్షేత్రం ఖచ్చితంగా ఆధారం ఉంది. మనము ఇవి ఆధారాలు, మన దేశంలో పుట్టామంటే ఆడేవడో యేసు పుట్టినట్టు ఆధారాలు లేవు. ఆయన కొట్టిన చెక్కలు, ఆయన కొట్టిన మేకలు, ఆయన ఏంటని కూడా ఇప్పటి వరకు ఎక్కడ క్లారిటీ లేదు.
ఆ బైబిల్లో కూడా యేసు దేవుడు కాదు, యేసు దేవుడు అంటేనే ఆ బైబిల్కి అవమానం, అది యేసుకే అవమానం. వీళ్ళు కొత్తగా సృష్టించారు. మీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక పాయింట్, నేను మీ దగ్గరికి ఎందుకు వచ్చానంటే ఇప్పుడు మీరు ఉన్నారు, ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మీతో పాటు గుడికి ఒక ముస్లిం పాప వచ్చి మీ పాపతో పాటు కలిసి గుడికి వెళ్తే ఆ ముస్లిం పాప తల్లిదండ్రులు ఊరుకుంటారా? ఒక క్రిస్టియన్ పాప ఉంది, ఆ ఏజ్లో ఉన్న పాప, క్రిస్టియన్ పాప ఆ పాపతో పాటు గుడికి వచ్చి ప్రసాదం తిని బొట్టు పెట్టుకుంటే ఆ క్రిస్టియన్ పేరెంట్స్ వాళ్ళు ఊరుకుంటారా? అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళ పిల్లల్ని ఎలా పెంచుతున్నారు, మనం ఎలా పెంచుతున్నాం? మన పిల్లలు గుడికి వెళ్ళినా చర్చికి వెళ్ళినా మసీదుకి వెళ్ళినా మనమే వెళ్ళమంటాం. తప్పు, ఆ తప్పు మనం చేసాం. ఆ తప్పు ఎవరు చేశారంటే మన తాతలు మన నాన్నలు చేశారు. మన అంటే ఒకటి ఆలోచించారు, మన హిందూ ధర్మం తప్ప వేరేది ఏది గొప్పది కాదు, సర్వేజన సుఖిన భవంతి అని చెప్పింది ఒక హిందుత్వం మాత్రమే. ఒక హిందుత్వం తప్ప ఏ మతం గొప్పది కాదు, ఇది పురాతన ధర్మం, ఈ మతాన్ని ఈ ధర్మాన్ని ఎప్పటికి కూడా వదిలిపెట్టకూడదు అని మన తాత మన నాన్నలకు చెప్పింటే ఈరోజు ఇన్ని చర్చిలు కట్టేవాళ్ళం. మన నాన్నలు మనకు చెప్తాం, మనమేమో పాటిస్తాం. అలా చెప్పకపోవడం వల్లనే మనుషులు బ్రెయిన్ కలుషితమయ్యి పాడైపోయాయి. కాబట్టి ఇప్పటికైనా మనం అందరం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పొరపాటుగా కూడా ఆ మతంలోకి వెళ్ళొద్దు. మీరందరూ కూడా బైబిల్ గురించి మంచి విషయాలు ఏం లేవు, బైబిల్ అన్నీ కూడా ఆది కాండ నుంచి ప్రకటన. నేను ఒకటే ఒక మాట చెప్పాను చాలామందికి, అది కంప్లీట్గా క్రిస్టియన్లోనే పుట్టి క్రిస్టియన్లోనే క్రైస్తవ జీవితంలో నుంచి వచ్చినామని. ఇక్కడ ఎవరైనా చర్చికే వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వెళ్ళారా? ఒకరు ఉన్నారు కదా. చూడండి, నేను ఏమంటున్నానంటే నేను చెప్పింది అబద్ధం అనుకోండి, నేను క్రైస్తవుల మీద ఏదో ఉదాహరణ చెప్తున్నా, నేను చెప్పింది అబద్ధము, నేను ఏదో క్రైస్తవుల మీద విరోధం అనుకోండి. ఇక్కడ ఉన్న మనం అందరము చర్చికి వెళ్దాం, వాడు ఎంతసేపు వాక్యం చేస్తారో అంతసేపు మన వాక్యం విందాం, ప్రేజ్ ద లార్డ్ అందాం, హల్లెలూయా అందాం, ఓకేనా? వాళ్ళు మన ప్రసాదం తినమని చెప్తే వాళ్ళు తింటారా? మనము చర్చికి వెళ్ళడానికి సిద్ధం, వాక్యం వినడానికి సిద్ధం. వాళ్ళు మన ప్రసాదం తినరు. వాళ్ళు ఎవరికి ఇంపార్టెంట్ ఇచ్చారు? వాళ్ళ బైబిల్కి ఇచ్చారు, వాళ్ళ మతానికి ఇచ్చారు, వాళ్ళు చర్చికి ఇచ్చారు. మనం ఎవరికి ఇంపార్టెంట్ ఇస్తున్నాం? ఎదుటి మనిషికి ఇస్తున్నాం. తప్పు. వాడు చర్చికి రమ్మంటే మీరు గుడికి రండి, జస్ట్ మా వెంకటేశ్వర ప్రసాదం తినండి, వాడు ప్రసాదం తినను అంటాడు, మేము మీకు చర్చికి రామంటాం. మన హిందూ వాళ్ళు ఎవరైనా హిందూ ధర్మం తిట్టినా, హిందూ దేవులను విగ్రహార్థన అంటూ అవమానిస్తున్నా, మీరందరూ మౌనంగా ఉన్నా అది మీరు హిందువులు కూడా తప్పే. ఇంకా మనం మౌనంగా ఉండకూడదు. ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది పెద్దలు కంప్లైంట్ ఇవ్వడానికి వీలేదన్నా మైకులు పెట్టి, మీకు శనివారం ఆదివారం వచ్చిందంటే పరిస్థితి ఏంటి, ఈ ఊరు వదిలిపెట్టిపోవాలనిపిస్తుంది, అట్లా మైకులు పెడతారు. ఒక చర్చి తర్వాత ఇంకో చర్చి, ఇంకో చర్చి తర్వాత ఇంకో చర్చి, ఇంకో అందరూ మౌనంగా ఉన్నారు కాబట్టి, ఎవ్వరు అడగరు కాబట్టి, అందరూ వీక్గా ఉన్నారు కాబట్టి, అడిగే ధైర్యం ఎవరు చెయ్యరు కాబట్టి, అడిగే ధైర్యం చేస్తే ఇక్కడ మదల మధ్య చిచ్చు పెట్టడానికి అని చెప్పేసి వాళ్ళ ఈ అదంతా కూడా అవకాశంగా వాళ్ళు తీసుకున్నారు. ఓకేనా? ఇక్కడ మీరు అందరూ చేయవలసింది ఏంటంటే, మీరు మీ ఖాళీ సమయంలో మీ తోటి వాళ్ళకి, మీ బంధువులు, మీ ఫ్రెండ్స్ అందరికీ ఒక డిస్కషన్ చేయండి. అమ్మ పాస్టర్ ఇలా వస్తారు, వాళ్ళు రోగాలు అని చెప్పి, జబ్బులు అని చెప్పి, ఇలా ఫ్రీగా పరలోకం అని చెప్పి మాయ మాటలు చెప్పి మతం మారుస్తుంటారు, ఆ మతంలోకి మనం వెళ్ళొద్దు. మీ తోటి చుట్టుపక్కల ఉన్న స్నేహితుల బంధువుల్ని ఫస్ట్ ఇది చెప్పండి. బైబిల్లో మంచి విషయాలు ఏం లేవు, ఈ పుస్తకాలు ఒకసారి ఉన్నాయి. ఈ పుస్తకాలు ఒకసారి మీరు చదివితే బైబిల్ అంటే ఏంది, ఏస్ అంటే ఏంది, పాస్టర్ల మైండ్ సెట్ ఏందో మీకు అన్నీ తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు గుడికి అడిగి రామంటే మీరు కూడా ఒకసారి మహాశివరాత్రి గుడికి అడిగి రండి, మేము కూడా వస్తాం. చప్పట్లు, గట్టిగా చప్పట్లు, చప్పట్లు. ఈ రెవల్యూషన్ రావాలి, ఈ విధమైనటువంటి అది. కాబట్టి ఈ రెవల్యూషన్ ఖచ్చితంగా రావాలి. ఎవరన్నా మత మార్చనికి వస్తారు, మత మార్చనికి వస్తే మీరు పేపర్ ఏదో ఇస్తారు ఇట్లాంటివి తీసుకోండి, మీ ఇంటి లోపలికి వెళ్ళి ఏ బెల్లం ముక్కో కొబ్బరి ముక్కో తీసుకొచ్చి, ఇదిగోండి మా ఇంట్లో సత్యనారాయణ వ్రతం ఏంది, ఇది తినండి అని చెప్పి మనం ఇస్తాము. అబ్బే మేము తినము అంటారు. ఎందుకు? మేము దేవుడు నమ్ముకుంటారు. అరే బాబు ఇది కూడా దేవుని ప్రసాదమే తినండి అంటారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మేము ప్రసాదం తినకూడదు అంటారు. నేను మా ఇంటికాడికి వచ్చావు, మనం ఎవరు కూడా ఎప్పుడు కూడా మా హిందువులో మా అతమ్ రండి అని చెప్పి ఏ క్రైస్తవుల ఇంటికి ముస్లిం ఇంటికి మనం వెళ్ళాం చరిత్రలోనే లేదు. మా మతంలోకి రండి, మా యేసు నమ్మకం అని చెప్పేసి వాళ్ళే వస్తారు. బాబు నువ్వు మా ఇంటికాడికి వచ్చావు కాబట్టి నేను నిన్ను గౌరవించి నువ్వు ఇచ్చే పేపర్ నేను తీసుకుంటే, నేను ఇచ్చే ఒక బెల్ల ముక్క నువ్వు తీసుకోలేకపోతున్నావు, నీకు టేక్ రెస్పెక్ట్ గ్యూ రెస్పెక్ట్ లేదని చెప్పి ముఖమే చెప్పి ఇంకోసారి ఈ వీధిలో కనపడద్దు, ఇంకెవరు మెత్తగ్గా ఉండద్దు,
ఇంకో చర్చి ఇక్కడ పడకూడదు, ఉన్న చర్చిలో ఉన్న వాళ్ళందరినీ కూడా మనం మార్చుకుందాం, మన వైపు తిప్పుకుందాం, వాళ్ళు మనం ప్రేమించండి. వాళ్ళు వాళ్ళల్లో ఉన్న బలహీనతను అవకాశంగా తీసుకొని వెళ్ళిన వాళ్ళు మళ్ళీ మనలో మన బంధుత్వంలో మనం కలుపుకుందాము. ఆ పాస్టర్ యొక్క చెర నుంచి మనం విడిపించుకుందాము. అది మీరందరూ తెలిస్తే ఖచ్చితంగా సాధ్యం అవుతుంది. కాబట్టి మీకు బైబిల్ గురించి తెలియాలి, మాకు బైబిల్ గురించి తెలియదు అవన్నీ మీరు ఎప్పుడు అనుకోవద్దు. ఇప్పుడు మీకు బైబిల్లో బేసిక్ నాలెడ్జ్ అనేది ఈ పుస్తకంలో ఉంటుంది. క్రైస్తవ సిద్ధాంతాలు ఏంటంటే ఆ సిద్ధాంతాలను బైబిల్ ప్రకారం మనం ఎలా ప్రశ్నించాలి అనడానికి మీ అందరికీ ఒక ఆయుధాలు ఉన్నాయి. ఈ ఆయుధాలన్నీ తీసుకొని ఎవరైతే క్రైస్తవులకి చర్చికి వెళ్ళారో వాళ్ళందరూ కూడా బయటకు తీసుకోవడానికి మీరు ప్రయత్నాలు చేయండి. ఓకేనా? ఖచ్చితంగా జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఓకే వెళ్దాం, పుస్తకాలు తీసుకోండి అమ్మా. కూర్చోండి. పుస్తకాలు ఇచ్చారా? అక్కడ పుస్తకాలు తీసుకోండి. చర్చికి వెళ్ళరు కదమ్మా. ఆంజనేయ స్వామి తీసుకోండి. అక్కడ ఇస్తా, అక్కడ ఇస్తారు, అక్కడ తీసుకోండి. అయిపోయి అక్కడ తీసుకోండి, ఇస్తారు. ఈ పుస్తకం తీసుకోండి, చదవండి. చదివారా? ఇప్పుడు పుస్తకం వచ్చిందా? చదవండి. అక్కడ ఇచ్చారా? ఓకే సరే సరే. To India, love and warmth, heart and soul. Welcome to India.